పర్మినెంట్ చేస్తానని జగన్ కార్మికులను నమ్మించి మోసం చేశారంటూ మున్సిపల్ కార్మికులు చెవిలో పువ్వులు పెట్టుకుని వినూత్న నిరసన చేపట్టారు. మున్సిపల్ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె మూడో రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా గురువారం నెల్లూరు వైఎంసీ గ్రౌండ్ నుండి బోసుబొమ్మ సెంటర్ వరకు చెవిలో పువ్వులు పెట్టుకుని భారీ నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు కత్తి శ్రీనివాసులు, సీఐటియు రూరల్ కార్యదర్శి కిన్నెరి కుమార్ మాట్లాడుతూ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులను మోసం చేశారన్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటియు నాయకులు పి సూర్యనారాయణ, డివైఎఫ్ఐ నాయకులు బిపి నరసింహ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పర్మినెంట్ చేస్తాననేటటువంటి వాగ్దానంతో నమ్మించి మున్సిపల్ కార్మికుల చెవిలో పూలు పెట్టాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేసిన వాగ్దానాన్ని నిజమని నమ్మారు. కానీ ఐదేళ్లు గడిచిన తర్వాత అర్థమైంది, జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ కార్మికుల చెవిలో, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల అందరి చెవిలో, లక్షల మంది చెవిలో పూలు పెట్టిన అద్భుతమైన ఘనత సాధించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఘనతని తెలియజేస్తూ ఈరోజు చెవిలో పూలు పెట్టుకొని ప్రత్యేకమైనటువంటి ఘనత సాధించినందుకు చెవిలో పూలు ప్రతి మున్సిపల్ కార్మికుడు చెవిలో పూలు పెట్టుకొని ఈ నిరసన కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలో నిర్వహిస్తా ఉన్నాం. నెల్లూరు నగర ప్రజలకు కానీ జిల్లా ప్రజానికానికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం, విధి లేని పరిస్థితుల్లో కార్మికులు బస్తులు అప్పులతో చాలీ చాలనటువంటి దుర్భరమైన జీవితాలు గడుపుతున్న పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి వాగ్దానం అమలు చేయకపోతే, నమ్మించి మోసం చేస్తే విధి లేని పరిస్థితుల్లో ఈ సమ్మె జరుగుతూ ఉంది. ప్రజలందరూ అర్థం చేసుకుని ఈ యొక్క సమ్మెకి మద్దతుని, సంఘీభావాన్ని అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పాదయాత్రల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని పర్మినెంట్ చేస్తానని మాత్రమే చెప్పారు. అంతేగాని ఆఫ్కాస్ ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పలా, ఈ కార్మికులు అడగలా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోమని చెప్పి ఈరోజు మేము సమ్మెలోకి దిగడం జరిగింది. ఈ సమ్మె ద్వారా నెల్లూరు నగర ప్రజలకు ఏదైనా ఇబ్బందులు జరుగుతున్నాయంటే దానికి పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం వహించాల్సి వస్తుంది. ప్రభుత్వాందే ఈ బాధ్యతను కూడా తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా ఇప్పటికైనా సరే ఈరోజు చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల సందర్భంగా అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి సిఐటియుగా మేము కోరుతున్నాము. కార్మికులు, డ్రైవర్స్ సమ్మె ఇంకా చర్చలకి పిలవని ప్రభుత్వం ఈ సమ్మెని లాస్ట్ వరకు ఎంతవరకు పోరాడాలో అంతవరకు మా శక్తి సాయకులా మేము పోరాడతాము. డ్రైవర్లందరం కూడా ఈరోజు ఐకమత్యంగా మూడో రోజుకి మా విధుల నుంచి బహిష్కరించి ఎటువంటి కార్యక్రమాలు కూడా చేయకుండా ప్రతి ఒక్కరూ ఉదయం 9 గంటల నుంచి కూడా ఇక్కడికి పలు చోట్ల నుంచి రావడం, మా డ్రైవర్స్ కానీ వర్కర్లు కూడా అందరూ కూడా ఐకమత్యంతో ఉన్నాము. ఇక్కడ ఈ సమ్మెని జయప్రదం చేసేంత వరకు మున్సిపల్ కార్మికులను వెళ్తారు. ఇవ్వాలి సమాన పరికి సమాన వేతనం, ఇవ్వాలి సమాన పరికి సమాన వేతనం, మున్సిపల్ కార్మికుల ఐక్యత అమలు చేయాలి. జగన్మోహన్ రెడ్డి చేసిన వాగ్దానాన్ని అమలు చేయాలి. జగన్మోహన్ రెడ్డి చేసిన వాగ్దానాన్ని పర్మినెంట్ చేయాలి. మున్సిపల్ కార్మికులు వేస్తారు. ఇప్పుడు
నెల్లూరు చందన బ్రదర్స్ లో 28వ వార్షికోత్సవ వేడుకలు. బెస్ట్ సేల్, బెస్ట్ ఆఫర్స్. వార్షికోత్సవం సందర్భంగా 100% ఫ్రీ షాపింగ్. మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి. ఈ అవకాశం డిసెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు మాత్రమే. తదుపరి బిల్లులో 1000 రూపాయలు పైబడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద 100 రూపాయల తగ్గింపు పొందండి. 2024 నవంబర్ 30వ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1, 1+2 కాంబో ఆఫర్స్. 666 రూపాయలకే మోడీ టిష్యూ ఫ్యాన్సీ సారీస్. సూరత్ కేటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు 50% తగ్గింపు. 666 రూపాయలకే 2 ప్లాసో సెట్స్. 499 రూపాయలకే 3 డిజిటల్ ప్రింట్ కుర్తీస్. కిడ్స్ వేర్ పై ధూమ్ ఆఫర్స్. ట్విల్స్ బ్రాండ్ పై అప్ టు 40% డిస్కౌంట్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.